సందర్భంగా ఖైరతాబాద్ గణేశుని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా తొలి రోజు సీఎం రేవంత్ తొలి పూజ చేశారు. ఖైరతాబాద్ లో గణేష్ ఉత్సవాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 అడుగులతో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేష్ తొలి పూజకు ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పొన్నం ప్రభాకర్, దారం నాగేందర్ పలువురు హాజరయ్యారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం మహాగణపతికి సీఎం తొలి పూజ చేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు. దేశంలోనే ఖైరతాబాద్ గణపతికి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇది తెలంగాణకు గర్వకారణమని తెలిపారు సీఎం రేవంత్. ఆ గణపతి ఆశీస్సులతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడుస్తామని హామీ ఇచ్చారు. ఈ పండుగను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. అందులో భాగంగానే నిర్వాహకులతో సచివాలయం వేదికగా సమావేశమై తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు. ఉత్సవాలను మరింత గ్రాండ్గా నిర్వహించేందుకు ప్రభుత్వం తరపున ఉచిత కరెంట్ ఇచ్చామని గుర్తు చేశారు. అకాల వర్షాలతో ఈ ఏడాది రాష్ట్రంలో అనుకోని విపత్తు వచ్చి పడిందని, ఆ దేవుడి దయవల్ల ఎక్కువ నష్టం జరగలేదని అన్నారు. అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి, మత సామరస్యం, పాడి పంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష ఉత్సవ సమితి నాయకులందరినీ, నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి, అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే, భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి, మత సామరస్యం, పాడి పంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష ఉత్సవ సమితి నాయకులందరినీ, నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి, అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం